నెక్స్ట్ రాష్ట్రవ్యాప్తంగా కూడా నిన్న మొన్న కల్లకుంట్ల ఫ్యామిలీ ప్రగతి భవన్ రక్తి కట్టించిన ఆ హిందీ పేపర్ లీకేజ్ అంశం సంబంధించి బండి సంజయ్కి బెయిల్ లభించింది. సో బండి సంజయ్ ఈ రోజు కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. సో అదేవిధంగా బండి సంజయ్కి బెయిల్ ఇవ్వడంతో పాటు పోలీసులు చిన్న ట్రిక్ కూడా ఇంకొక ట్రిక్ కూడా ప్లే చేశారు. సో ఈటల రాజేందర్కు అదేవిధంగా ఈటల రాజేందర్ పిఏ కూడా పోలీసులు నోటీసులు అందించి ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం ఉంది. సో మిత్రులారా, ఇది ప్రధానంగా పేపర్ లీకేజ్ అదే మల్లన్న అరెస్ట్ ఇష్యూస్ అయితే ఇక